మాట్లాడడానికి నాకు ఏడుపు వస్తుంది స్వామి. అందుకు నేను స్వామి గురువు గారంటే నాకు అంత అభిమానంతో కూడుకున్న విషయం కనుక స్వామి దయించి నేను మాట్లాడలేకపోతున్నాను. వేరేగా ఉండేది స్వామిగారితో నేను వెళ్ళేటప్పటికి నాకు ఈ ఆధ్యాత్మిక అంటే అయ్యప్ప స్వామి అంటే నేను ఏదో సరదాకి వెళ్ళాము మాలేశ్వరము వెళ్ళి వచ్చి అంతేగాని స్వామి ఒక ఆధ్యాత్మిక దీని మీద ఎంత మాత్రం గురువుగారి దగ్గరేనండి. గురువుగారికి పరిచయం చేసింది మా లక్ష్మీరావు గారు స్వామి. ఆయన ఆశీస్సులతోటి గురువుగారి దగ్గరికి చేరాము. ఈవేళ ఈ జర్నీ అంతా జరుగుతుంది. రెండోది 36 సార్లు గురువుగారు యాత్ర చేశారు స్వామి. ఇప్పుడు 36వ సారి ఆ స్వామి ఆ స్వామితో వెళ్ళడమే మాకు మాకు కాకుండా మా అందరికి కూడా మాకు ఎప్పుడో పూర్వజన్మలోనే మేము చేసుకున్న పుణ్యమని అనుకుంటున్నాం. తల్లిదండ్రులు ఫస్ట్ గురువుగారు అయితే రెండోసారి మాకు గురువు దగ్గర అదే గురువు మార్గంలో పెట్టి గురువుగారిగా చేసి ఈ కార్యక్రమాలను చేయండి ఇలాగైతే బాగుంటుందని చెప్పేసి గురువుగారు అడుగుజాడల్లోన ఆయన తాలూకు సూచనలు సలహాలు దీని మీదలోన ఈవేళ చేస్తున్నాం స్వామి. ఏ ఒక్కటి చేసినా గురువుగారు ఆధ్యాత్మిక చేయండి భక్తిభావంతో చేయండి అని చెప్తుంటారు స్వామి. అలాగే మేము ఇంతవరకు నడిచాము. నాకంటే పెద్ద స్వాములు ఉన్నారు. నేను ఎన్నిసార్లు వేసినా గురువుగారి దగ్గర కాదు మిగతా స్వాముల దగ్గర కూడా నేను నాకు అంత పెద్ద ఇదేం తెలియదు. గురువుగారి దీని మీదలా నేను ఈ మార్గంలో ఉన్నాను కనుక భగవంతుడు మా గురువుగారికి ఇంకా ఆయుస్సు ఆరోగ్యం అంతా ఇచ్చి మరీ ఇంకా ఎన్నోసార్లు వెళ్ళాలని ఆ గురువుగారి స్వామితో నేను 18 సార్లు జర్నీ చేయాలనే కోరికతోటి ఈవేళ ఇవన్నీ అనుకున్నాం స్వామి. కనుక భగవంతుడు మాట్లాడడానికి నాకు ఏడుపు వస్తుంది స్వామి. అందుకు నేను స్వామి గురువుగారంటే నాకు అంత అభిమానంతో కూడుకున్న విషయం కనుక స్వామి దయించి నేను మాట్లాడలేకపోతున్నాను. నాకన్నా సీనియర్ స్వాములు ఏదైనా ఉంటే మాట్లాడాను స్వామి. స్వామి తప్పులు ఉంటే క్షమించండి. గురువుగారి సమక్షంలో ఏదైనా ఉంటే చేయండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. నేను టీజే శాస్త్రి గారి తరపున నేను 18 సార్లు ఆయనతో పాదయాత్ర చేశాను. శబరిమల యాత్ర చేశాను. ఆయన కూడా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆయన అందరికో ఆదర్శంగా చేశారు. ఆయన గురువుగారు పద్మనాభ స్వామి గారు ఆయనకు మార్గం బోధించారు. ఈయన దగ్గర మేము అలాంటి మార్గమే నేర్చుకుంటున్నాము. ఇంకా మా స్వాములందరూ కూడా నేర్చుకుని అందరికీ ఒక ఆదర్శప్రాయంగా అయ్యారు మా గురుస్వామి గారు. ఆయన అడుగుజాడలో నడడం మాకు ఎంతో ఏ జన్మ చేసుకున్న పుణ్యమో. దీనికి కొందరు మా సీనియర్ స్వాములందరూ మా కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి దాని అందరి సహకారాలు అందిస్తున్నారు. దానికి ఆర్థికంగా కానీ మరొకటిగా కానీ వస్తు రూపంగా కానీ మరొక విధంగా కానీ అన్ని విధాలా సహకరిస్తున్నారు. గురువుగారు ఒక డిసిప్లిన్ పద్ధతి ఆయన డిసిప్లిన్లో ఒక పద్ధతి అంటే పద్ధతిగా వెళ్ళడమే. ఎవరి దగ్గర ఆశించడం కానీ మరొకటి కానీ ఉండదు. ఆయన చేసే కార్యక్రమాలన్నీ చాలా దిగ్జయంగా జరుగుతాయి. ఆయనకి ఇప్పుడు వెంకన్నస్వామిగారు చెప్పినట్లుగా ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు. అన్నీ జరుగుతాయి. ఆయన పరిపూర్ణంగా అందరినీ తీసుకుని ముందుకు నడిపిస్తారని మేము ఆశిస్తూ స్వామియే శరణం. స్వామి శరణం. అయ్యప్ప శ్రీ మణికంఠా సేవా సంఘ తరపున స్వామి శరణం.